हेलो अंडी अंदर की नमस्कार संडे स्पेशल रेसिपी प्योर होमली आंध्र स्टाइल रोयल पुलुसु सो दीन प्रिपरेशन अंटू वेंटने चूसेदाम दीन कोसम मुंदुगा ओक अर केजी रोयल तीसुकुन्ना अंडी इदि बागा वाश चेसी कोंचेम साल्ट कोंचेम पसुपु वेसी ओक 10 मिनिट्स पक्कन पेट्टेयंडी सो ई लोपु मनम ओक बाउल तीसुकोनी अंटे 6 टू 7 स्पून आयिल वेयंडी सो आयिल हीट अय्याक ఇందాక పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసి వేయించుకోవాలి సో ఇది ఇలా వేగుతూ ఉండగా కొంచెం పసుపు వేసుకుందాం వేసి బాగా వేయించుకోండి కర్రీలో తర్వాత పసుపు వేస్తామండి మళ్ళీ దీంట్లో కూడా కొంచెం పసుపు ఎందుకు వేసామో అంటే కలర్ రొయ్యలకి కూడా పడతది సో అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం తొందరగా వేగిపోతది సో మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకుంటాం salt కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సో ఇలా ఈ రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతది సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ రొయ్యలు బాగా వేయించుకోవాలి చూసారా రొయ్యలు ఎలా వేగిపోయాయో ఇప్పుడు ఇదంతా తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళా అదే pan లో 6 టు 7 స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా chop చేసి వేయించుకోండి అందులో రుచికి సరిపడంత ఉప్పు ఇందాక కొంచెం ఉప్పు వేసాము ఆల్రెడీ ఇందాక వాష్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి అలానే కొంచెం పసుపు వేసి వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం వెరీ పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోండి అలానే కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు ముందే వేస్తే దాని స్మెల్ కూడా కర్రీకి పట్టి మంచి ఫ్లేవర్ ఇస్తది అలానే 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి వేయించుకోండి అలానే 1 స్పూన్ కారం వేయండి सो इदी मा मॉम फॉर्मुला स्पेशल कारम अंडी सो इन केस मीरी कारम प्रिपेर चेसुकोवालनुकुंटे नेनु पैन मीकु कनिपिस्तादी लेदंटे नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु तप्पकुंडा वेल्ली ई कारम एला चेयालो चूसी मीरु कूडा ट्राई चेयंडी लेदु अंटे नार्मल कारम यूज चेसुकोवच्चु इप्पुडु मूत पेट्टी अदि मग्गिंचुकोवाली इप्पुडु चूसारा आयिल अंता बयटिकि एला तेलिंदो सो टमाटो अंता बागा वेगिंदी इप्पुडु हाफ स्पून धनियाल पौडर वेसुकोंडी సో ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకోండి సో ఆ చింతపండు రసం అందులో వేసుకుందాం అనే 1/2 కప్ వాటర్ వేయండి వేసి ఇంకోసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గాక ఇంకా వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేయండి అంటే మీకు కొంచెం గ్రేవీ లా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్న రొయ్యలు తీసి అందులో వేసేయండి వేసి ఒకసారి బాగా కలిపిస్కోండి సో ఒక 5 టు 6 మినిట్స్ అలా వేగాలి సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి మూత పెట్టేసి 5 టు 6 మినిట్స్ అలా వదిలేయండి చూసారా అయిపోయింది ఎంతో ఈజీగా అయిపోయే రొయ్యల పులుసు అయిపోయిందండి సో దీన్ని మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటది సో తప్పకుండా మీరు ఈ డిష్ మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నా सो इन केस मैं ट्राई चेस्ते गनुका मीकु एला वच्चिंदो ओक कमेंट सेक्शन लो चेप्पडं मात्रं मर्चिपोकंडी थैंक यू फर् विजिटिंग मई चैनल एंड आल्सो डोंट फर्गेट टू सब्सक्राइब टू मई चैनल